सतोपि नाम रूपे द्वे कल्पिते चेत् तदा वदा कुत्रेति निरधिष्ठानः न भ्रमः क्वचिदीक्ष्यते। ఈ శ్లోకంలో ప్రతిపాదిస్తున్న విషయాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది, కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. ఇదేమి పురాణ కాలక్షేపమో కథాకాలక్షేపం కాదు కదా, సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీకు మీరు ఏ విధంగా జగత్తు అని దర్శిస్తున్నారో అది నామరూపాత్మకము కల్పితము, అది ముందు మీరు పట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి, నామరూపములు కల్పితములు అనే మాటని గట్టిగా అనుభవానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు మీకు నేను ఈజీగా అర్థమయ్యే దృష్టాంతాలు చెప్తూ ఉంటా, అంటే మీరు తెలుసుకుంటే అర్థమవుతుంది. తీరా ఆ దృష్టాంతం చెప్పిన తర్వాత అది కూడా మీరు తెలుసుకోకపోతే నేనేం చేయగలుగుతాను? ఇప్పుడు మీరు ఏమంటారు, భావమరిది అంటారు. భావమరిది ఏమిటి? భావమరిది అంటూ ఎవడో ఉండడు, ఓ మానవుడు ఉంటాడు అంతే కదా. మరి భావమరిది అనేది ఆ నామము, దానికి సంబంధించి ఒక మెంటల్ ఫార్మ్ ఉంటుంది. ఫిజికల్ ఫార్మ్ గురించి భావమరిది అనరు, ఒక మెంటల్ షేప్ ఉంటుంది, ఆ మెంటల్ షేప్కి భావమరిది అని పేరు. మీరు ఇప్పుడు చెప్పండి, భావమరిది అనేది సత్యమా కల్పితమా? మీకు ఎలా అర్థమవుతుంది అది? కల్పితం అని తెలుస్తుందా? లేకపోతే 15 ఏళ్ళ వేదాంతం చదివి మళ్ళీ మొదటికి వచ్చిందా కథ? కాబట్టి మనిషి అన్నది సత్యం, భావమరిది అన్నది కల్పితం. నేను భార్య కల్పితము, కొడుకు కల్పితం అంటే మీరు అఘాయిత్యం మాటలు మాట్లాడేనా అనుకుపోతారని నేను భావమరిత్వం మొదలుపెట్టాను. ఓకే, సో మిత్రుడు, వాడు నాకు మిత్రుడు, వీడు శత్రువు అన్నప్పుడు ఆ శత్రువు మిత్రుడు కల్పితములే కదా, అవి అవి మీరు కల్పించుకున్నవే. మీరు ఒక ఇమోషనల్ ఫార్మ్స్ మూడు రకాలు ఉంటాయి, ఫిజికల్ ఫార్మ్స్, ఇమోషనల్ ఫార్మ్స్ అండ్ సైకలాజికల్ ఫార్మ్స్. ఫిజికల్ ఫార్మ్స్ అంటే ఏమిటి? ఇది గోడ, ఇది స్తంభము, ఇవన్నీ ఫిజికల్ ఫార్మ్స్, అవన్నీ కల్పితములు. అది గోడ కాదు, అది ఇటక, ఇంకో ఇటక, ఇంకో ఇటక, ఇంకో ఇటక. అది గోడ అన్నది ఫిజికల్ ఫార్ము, ఆ ఇటకల యొక్క సముదాయానికి మీరు పెట్టుకున్న ఒక కల్పిత నామధేయము. కాబట్టి గోడ అన్నది సత్యం కాదు, ఇటక అన్నది సత్యం. సో ఈ విధంగా ఫిజికల్ ఫార్మ్స్ అన్రియల్, ఇక సైకలాజికల్ ఫార్మ్స్ ఉంటాయి. నా కులము, ఇప్పుడు మేము కమ్మవారము, వాట్ డూ మీన్ బై దాట్? కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ అలాంటివి ఏమైనా ఉంటాయండి ఎక్కడైనా? అవి అవి సమాజంలో సమాజ జీవనానికి తగ్గట్టుగా కల్పించుకున్నవే కదా. లేదా పంజాబీ, మద్రాసి, ఇవన్నీ కల్పించుకున్న ఫార్మ్సే. తర్వాత ఈ బోర్డర్ దగ్గరికి వెళ్తే, ఒక దేశం యొక్క బోర్డర్ దగ్గరికి వెళ్తే మీకు ఈ దేశానికి ఆ దేశానికి పెట్టుకున్న పేర్లు కల్పితమని బాగా అనుభవానికి వస్తుంది. నేను ఒకసారి ఇజ్రాయెల్లో ఉన్నా ఓ 10 రోజులు, అక్కడ ఏదో కాన్ఫరెన్స్ అయితే వెళ్ళాను నేను. స్వామీజీ వెళ్ళడానికి ముందు నేను వెళ్ళాను, ఆయన ముందు నువ్వు వెళ్ళబోయి, నువ్వు వెళ్ళి అక్కడ చూడసలు ఎలా ఉందో, తర్వాత నేను వెళ్తానంటే నేను వెళ్ళాను. వాళ్ళు మమ్మల్ని అందరినీ ఇక్కడికి అక్కడికి తీసుకెళ్ళే సందర్భంలో ఓ గ్రామానికి తీసుకెళ్ళారు. ఆ గ్రామము, మేము రోడ్డు మీద నిలబడున్నాం, అక్కడ కంచె కనపడుతూ ఉంటుంది, ఇలా ఓ కంచె, ఇలా ఓ కంచె, బార్బుడు వైరు, మన గోడల మన ఇక్కడ కనపడుతుంది బార్బుడు వైరు, అలాగే ఇదో వై ఇటో వైరు ఉంది, ఇలా పొడుగ్గా ఒకటి ఉంది, ఇలా అడ్డంగా ఒకటి ఉంది. ఇటువైపు ఇజ్రాయెల్, ఈ కంచెకి అవతల వైపు సిరియా, ఇటువైపు లెబనాన్. ఈ పేర్లు విన్నారా, దేశం పేర్లు? ఏముంది, ఏమీ లేదు. రోడ్డు దాటి ఒక 4 అడుగులు వేసి బార్బుడు వైర్ ముట్టుకుంటే, యువతల వైపు ఉంటే మీరు సిరియా ఇజ్రాయెల్లో ఉన్నట్టు, అవతల వైపు ఉంటే లెబనాన్లో ఉన్నట్టు, లేకపోతే సిరియాలో ఉన్నట్టు. తర్వాత నాకు చెప్పారు, ఇలా దూరంగా కనపడుతున్నాయి కొండలు, ఏవో కనపడుతున్నాయి సిరియా వైపు చూస్తే. ఆ కొండల వెనకాల ఉంది డెమాస్కస్, 30 మైల్స్ దూరంలో అని చెప్పారు. అంటే 30 మైళ్ళు సైకిల్ పుచ్చుకుని వెళ్ళిపోతే వాళ్ళు రానివ్వరు అనుకోండి, ఒకవేళ వెళితే 30 మైళ్ళలో డెమాస్కస్ చేరుకుంటారు.
సో ఈ రకంగా అప్పుడు నాకు అనిపించింది ఇజ్రాయెల్ సిరియా లెబనాన్ ఇవన్నీ ఏమిటండి ఇవి నామరూపములు కేవలము కల్పితములు కాబట్టి ఇవన్నీ కూడా సైకలాజికల్ ఫార్మ్స్ అంటారు ఇక ఇమోషనల్ ఫార్మ్స్ భావమరిది కొడుకు కూతురు తల్లి భర్త తండ్రి ఇటువంటివన్నీ సైకలాజికల్ ఫార్మ్స్ ఇవన్నీ కల్పితములు తర్వాత రిలీజియస్ ఫార్మ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఉపాసనా సౌకర్యం కోసం కల్పించుకున్నవి కొన్ని కొన్ని వీళ్ళ అతి తెలివితేటలతో కల్పించుకున్నవి కొన్ని మహర్షులు ఉపాసనా సౌకర్యం కోసం ఏవో కొన్ని రూపాలను ఇచ్చి వీటిని రూపాలను ఉపాసించండి అని చెప్పారు వీళ్ళు ఇంకా అదే లైసెన్స్ కింద తీసుకుని వీళ్ళు అలా రూపాలు రూపాలు కల్పించుకుంటూ పోయారు అటువంటి ఫార్మ్స్ కొన్ని ఇవన్నీ నామరూపాలు ఈ నామరూపములన్నీ కూడా కల్పితములు అన్నది మీరు ముందు తెలుసుకోవాలి ఈ నామరూపములు కల్పితములు అన్నదానికి దృష్టాంతంగా నేను మీకు ఒక చిన్న గ్యాడ్జెట్ ఒకటి చూపిస్తాను ఇంతకుముందు చూపించి ఉంటాను ఇదేమిటి దీన్ని ఏమంటారు దీన్ని గ్లో అనండి ఓకే గ్లో అనండి ఓకే ఇప్పుడు దీన్ని ఇలా తిప్పితే మీకు ఏం కనపడింది P2 కనపడిందా ఇంకేమైనా కనపడుతుందా P2 మరేం కనపట్టలేదా ఓకే పి అనే అక్షరము 2 అనే అంకె కనపడుతోంది ఇలా తిప్పితే ఏం కనపడదు కదా అది సరికాదు రివర్సే తిప్పాలి ఇలా తిప్పాలి P2 కనపడింది కదా ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ P2 అనేవి రూపములే కదా ఆ రూపాలను చూసి మీరు పి అని నామాన్ని పెట్టారు ఇలా ఒక గీత గీసే 0 పెడితే దా ఒక రూపము ఆ రూపానికి పెట్టిన పేరేమిటి పి ఇలా అంటే ఒక రూపము ఆ రూపానికి పెట్టిన పేరు 2 ఇప్పుడు P2 అనే రూపములు 2 ఆ గ్లో యందు యథార్థముగా ఉన్నాయా లేక ఉన్నట్లు కనబడుతున్నాయా ఉన్నట్లు కనబడుతున్నాయి యథార్థంగా ఉన్నాయా ఇవి యథార్థంగా ఏమున్నది గ్లో ఉన్నది మీకు ఉన్నట్టుగా కనబడేవి కారణం ఏదైనా ఇలా తిప్పడం అనే కారణం చేత P2 అనే 2 రూపములు ఉన్నట్లుగా కనపడుతున్నాయి తిప్పకపోతే కనపడవు అంటే తిప్పడం వల్ల 2 రూపాలు కనపడుతున్నాయి విత్ రిలేటివ్ టు రొటేషన్ యు ఆర్ ఏబుల్ టు సీ పి అండ్ 2 వితౌట్ రొటేషన్ P2 ఆ 2 రూపాలు మీకు కనపడవు కాబట్టి ఈ P2 అనే 2 రూపాలు యథార్థముగా గ్లోయందు ఉన్నాయి అని మీరు అనుకోకూడదు అవి యథార్థముగా ఉన్నాయి అనుకోకూడదు కేవలము అవి త్రిప్పుట కారణంగా ఉన్నట్లు కనబడుతున్నాయి అని తెలుసుకోవాలి ఎందుకంటే సపోజ్ మీరు ఉన్నాయి అనుకున్నారనుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావి 2 ఈ కిటికీలోంచి బయటికి వెళ్ళిపోయాయంటారా లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోయి ఆకాశంలో పైకి వెళ్ళిపోయాయంటారా నో లేకపోతే ఆ గ్లోలోకే వెళ్ళిపోయాయని కూడా అనొచ్చా మీరు అది కూడా గ్లోలోకి ఏం వెళ్ళేయండి గ్లోలోంచి వచ్చాయా గ్లోలోకి వెళ్ళాయా యథార్థంగా చెప్పాలంటే గ్లోలోంచి వచ్చేయని కానీ గ్లోలోకి వెళ్ళేయని కానీ చెప్పడానికి లేదు కాదండి ఎలాగో అలాగో మేము చెప్పదలుచుకున్నాము అంటే మీరు ఏమని చెప్పాలి గ్లో నుండి పుట్టినవి గ్లోలో విలీనమైనవి అని చెప్పవచ్చు వాస్తవంగా మిమ్మల్ని గట్టిగా నిలదీసి నిజంగా 2 P2 అనేవి పుట్టాయా పుడితే ఎవ్వవి నిజంగా అవి వెళ్ళి గ్లోలో కలిసిపోయినాయా అని అడిగితే మీరు గట్టిగా అడిగితే మీరు ఏం సమాధానం చెప్పాలి అన్నిటికీ నో అనే చెప్పాలి సపోజ్ గ్లో తోటి ఓ గ్లో P2 అనే రెండింటిని నీవు లోపలికి విలీనం చేసుకున్నావు అని మీరు అన్నారనుకోండి అప్పుడు ఆ గ్లో ఏమంటుంది నాకు అలాగేమీ తెలియదు నాలో ఏమీ విలీనం కాలేదని చెప్తుంది అది అవునా కదా కాబట్టి ఈ నామరూపములనేవి కనబడుటయే తప్ప యథార్థంగా ఉన్నవి కావు ఇక్కడ త్రిప్పుట రొటేషన్ అన్నది కనబడుటకు హేతువు మన నిత్య జీవితంలో ఇంద్రియములు మనస్సు అవి కూడా రొటేషనే ఇంద్రియములు మనస్సు అంటే అది కూడా చలనమే మనస్సు కదులుతూ ఉంటుంది గిరగిరా తిరుగుతూ ఉంటుంది ఆ తిరుగుట మూలంగానే మీకు నామరూపాలు కనపడతాయి మనస్సు తిరగడం మానేస్తే నామరూపాలు కనపడడం మానేస్తాయి మీరు కళ్ళతో చూస్తున్నప్పుడు కూడా మనస్సు తిరగడం మనస్సు కనుక చలనం లేకుంటే చలనము తిరగడం అంటే గిరగిరా తిరగడం అని కాదు చలనము మనస్సు యొక్క చలనం లేకుంటే నామరూపాల అనుభవానికి రానేరావు కాబట్టి ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే
మీరు ఈ ప్రతిపాదన మీకు అనుకూలంగా ఉన్నదా? నామరూపములు కల్పితములు అనే ఈ ప్రతిపాదన మీకు అనుకూలంగానే ఉన్నదా, లేకపోతే ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నదా? అనుకూలంగానే ఉన్నది. ఈ ప్రతిపాదనాన్ని చాలా కరడుగట్టిన నామరూపముల ధోరణి గలవారు దీన్ని వాళ్ళ అర్థం కూడా చేసుకోలేరు. ఇప్పుడు నామరూపములు కల్పితములు అన్నారనుకోండి, మీరు దేవుడు బొమ్మకు ఒకదానికి అలంకారం చేసి ఊరేగిస్తూ ఉంటారు. దానికి అలంకారం అదో పెద్ద కార్యక్రమం. మెడలో మాలంటాడు, డైమండ్స్ అంటాడు, ఇదంటాడు, అదంటాడు, బంగారం. బొమ్మ ఏమో మోరడు ఉంటుంది, దానికి వేసి మాల రెండు మోరలు ఉంటుంది. అవుట్ సైజ్డ్ ఆభరణాలు, దాంట్లో ఇంతంత పతకాలు, వాటి నిండా డైమండ్స్, రూబీస్, పచ్చలు, ఇవేవో ఆభరణాలు. ఆ మాల ఖరీదు ఎంత? 1 కోటి రూపాయలు. ఆ 1 కోటి రూపాయలు మాల వేసి ఆ దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు. ముందు వెనకనేమో పెద్ద పెద్ద సన్నాయిలు, డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామరూపములు కల్పితము అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఏమంటారు? మరి ఏమిట్రా, మేమేం పిచ్చాళ్ళమా, ఈ నామరూపాలు కల్పితం ఉన్నప్పుడు మేమేం చేస్తున్నట్టు? కాబట్టి వాళ్ళకి మతిపోతుంది, ఏం మాట్లాడుతున్నాడండి ఈయన అని. అర్థమైందా మీకు? నేను దాని గురించి చెప్పట్లా. నేనేమని చెప్తున్నానంటే, నామరూపములు కల్పితము అనే మాట కరడుగట్టిన నామరూప బుద్ధి గల వాడికి అది బుద్ధికి రాదు. అది అందుకోసం ఆ దృష్టాంతం చెప్పా. అటువంటి రిలీజియస్ మైండ్కి నామరూపములు కల్పితము అనే మాట అది బుద్ధికి రాదు. అలాగే లీలాశుకుడికి చింతామణి అనేటువంటి వేశ్యాస్త్రీ ఎడల గాఢమైన ప్రేమ ఉన్నప్పుడు అతనికి ఆమె యొక్క ఆ సౌందర్యము యందు మనస్సు ఎంత గట్టిగా లగ్నమైపోయిందంటే, ఆమె చెప్తుంది, ఎరా, నామరూపాలను చూసి నీవు ఇంత వ్యామోహాన్ని పొందుతున్నావే, నామరూపములు సత్యము కావు, నిత్యము కావు, వెర్రిమొహం అని ఆమె కోకలేస్తుంది. అప్పుడు వాడు జ్ఞానం తెచ్చుకుంటాడు. కాబట్టి ఆమె ఆ ఉపదేశం చేయకముందు వాడికి ఎలా అనిపించేది? నామరూపాలు పరమసత్యములుగా భాషించేవి. కాబట్టి కఠోరమైన నామరూప బుద్ధి గల వారికి ఈ ప్రతిపాదనము వారికి అంగీకారము కాదు. వారు లౌకికులైనా కావచ్చు, పౌరాణికులు కూడా కావచ్చు. లౌకికులు కావచ్చు, పౌరాణికులు కావచ్చు, నామరూప బుద్ధి. ఇప్పుడు నేను చోటకి వెళ్ళా, అక్కడ వేదాధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను గట్టిగా బలవంతంగా పిలిచారు, మీరు ఎరుగుదురు, ఇక్కడికి వచ్చి ఆయన ఉపన్యాసం అది చెప్పి నన్ను ఆహ్వానం చేసి తీసుకెళ్ళారు ఆయన ఒక వేద పాఠశాలకి. ఆయన ఇక్కడ కూడా వచ్చారు, మీకు గుర్తు లేదు, నాకు గుర్తుంది. వెళ్తే వెళ్ళగానే అంటే వాళ్ళ ఉండే వాళ్ళ ఎందుకునే మర్యాదతోటి ప్రేమతో వెళ్ళాను. వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేశారు, సమస్యం కాదు. నేను వెళ్ళగానే మీకు యజుర్వేద దేవాలయం చూపిస్తానన్నాడు ఆయన. యజుర్వేదానికి దేవాలయం ఏమిటండి? యజుర్వేదానికి దేవాలయం అంటే ఆ యజుర్వేద మంత్రాలన్నీ వచ్చిన హృదయమే యజుర్వేదానికి దేవాలయం. లేకపోతే యజుర్వేదం పుస్తకమే యజుర్వేదానికి దేవాలయం. మళ్ళీ వేదం వేరే, రాముడికి దేవాలయం, కృష్ణుడికి దేవాలయం, కానీ యజుర్వేదానికి దేవాలయం ఏమిటండి అని నేను ముక్కు మీద వేలు వేసుకున్నా. సరిగ్గానే విన్నాను, అవును మీరు సరిగ్గానే విన్నారన్నారు. తీరా తీసుకెళ్ళి చూపిస్తే ఒక పురుషుడు మనిషి, 2 చేతులు 2 కాళ్ళు, అక్కడ విగ్రహం, మేక తల. ఏమిటండి మేక తల? ఏమిటి విగ్రహం? ఏమిటి ఇది? యజుర్వేద పురుషుడా ఇది? ఎవరు చెప్పారండి మీకు ఇది అని అడగాలనిపించింది నాకు. నేను అడగలేదు, ఎందుకంటే వాళ్ళు విగ్రహం పెట్టి ముందు అడిగితే ఏమా నీకేం పిచ్చాయేమన్నా, ఇలాంటివి పెట్టుకోవద్దని నేను సలహా చెప్పుండేవాడిని. కానీ వాళ్ళు విగ్రహం పెట్టేసి దేవాలయం కట్టేసి రోజు పూజలో ఓ పురోహితుడు అక్కడ ఉన్నప్పుడే హారతి ఇచ్చేస్తున్నాడు, ఇంకా నేను దాన్ని కాదని ఎలా అన్నాను అంటే, అతను వేదాన్ని సపోర్ట్ చదువుకున్నవాడు, వేదమునందు ప్రీతి గలవాడే, కానీ ఆ నామరూప బుద్ధి ఎంత గట్టిగా ఉందో చూడండి. మొత్తం యజుర్వేదం మీద వేద పురుషుడనేవాడు ఒకడు ఉంటాడని, ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు, మేకతల ఉంటాయి అని ఎక్కడా ఉండదు. మొత్తం యజుర్వేదం మీద ఎక్కడా మాటే ఉండదు. కనుక సో నామరూప బుద్ధి, ఆ నామరూప బుద్ధి ఉండేప్పటికీ ఏమంటే యజుర్వేదం నాకు వేద పురుషుడికో దేవాలయం కడితే ఎలా ఉంటుందని బాగుంటుంది. మనం యజుర్వేదం చదువుకున్నాం కనుక మామూలు ఉత్తుత్తి వేద పురుషుడు కాకుండా యజుర్వేద పురుషుడు పెడదాం,
బాగుంటుంది. మరి విగ్రహం ఎలాగండి, ఎలా తయారు చేయాలి విగ్రహం అంటే? మేకప్ ముఖం పెడితే బాగుంటుందిరా. దక్ష యజ్ఞంలో ఆ మేకం తల పెట్టారు కదా దక్షుడికి, యజుర్వేదం అదంతా భృగువు ఆయన యజుర్వేద అని ఇలాగ అతి తెలివితేటలు ఉపయోగించి ఆ పురాణ కథలని ఇక్కడికి అక్కడికి ముడిపెట్టి ఈ మేకతల అంటే ఆయన గమ్ముని ఒక ఆర్టిస్ట్ని పిలిచారే మేకతల బొమ్మ ఒకటి చేర్చమండి చేస్తాడు వాడు, ఏముంది? సో ఇది నామరూప బుద్ధి. మీకు నామరూప బుద్ధి అనేది ఒక డైరెక్షన్లో ఎలా ఉంటుందో మీకు నేను విన్నవించాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న నామరూపములు కల్పితములు అనే మాట మీకు బాగా బుద్ధికి వచ్చినదా? వచ్చినది. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, కల్పన చేయటానికి అధిష్టానం అనేది ఒకటి ఉండాలా అక్కర్లేదా? నెక్స్ట్ పాయింట్. మొదటి పాయింట్ మనం దాటేసాము, తేలిగ్గానే దాటాం. రెండో పాయింట్ కూడా తేలిగ్గానే దాటగలుగుతాము. అంటే దీన్ని ఏమన్నారంటే, నామరూపములు కల్పితములు అంటే అభిప్రాయం ఏమిటంటే, ఉన్నది బంగారము, నెక్లెస్ అనేది కల్పన, అంతే కదా. ఉన్నది మట్టి, కుండ కల్పన. ఏమంటే కల్పన అంటే అర్థం ఏమిటి? లేనిది ఉందని అనుకోవడమే కదా, దానికే భ్రమ అని కూడా పేరు, భ్రమ. కాబట్టి బంగారము సత్యము, నెక్లెస్ ఏమిటి? భ్రమ. ఓకే, మట్టి సత్యము, కుండ ఏమిటి? భ్రమ. ఇప్పుడు జగత్తు అంటే నామరూపముల యొక్క సమాహారము, నామరూపముల యొక్క కలయికకే జగత్తు అని పేరు. ఈ జగత్తు కల్పితము, మరి అయితే అధిష్టానమేమి? సత్. సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్. ఆ సత్ సత్యము, సత్యమైన అధిష్టానమునందు ఈ భ్రమ అనేది కల్పించబడుతూ ఉంటుంది, భ్రమ కలుగుతుంది. కాబట్టి భ్రమ కలగాలి అంటే సత్యమైన అధిష్టానం ఉండాలి. మీకు త్రాడు ఉంటే కానీ పాము అనే భ్రమ కలగదు. అక్కడ త్రాడు ఏమీ లేదండి, ఓ ఏనుగు నిలబడుంది, అది త్రాడు అని భ్రమ కలుగుతుందా? మీకు కలగదు. లేకపోతే ఓ స్తంభం, ఓ గోడ ఉంది, అది పాము అని భ్రమ కలుగుతుందా? కలగదు. పాము అని భ్రమ కలగాలంటే త్రాడు ఉండాలి, అధిష్టానం ఉండాలి. త్రాడనే అది ఏమీ లేదండి, శూన్యం అది. అది పాము అనే భ్రమ కలుగుతుందా? కలగదు. కాబట్టి అలా తీసుకోండి దృష్టాంతం. శూన్యవాదుల ఆర్గ్యుమెంట్లు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఇంకో రకంగా ఆర్గ్యూ చేస్తారు. సో కాబట్టి జగత్ అనేది భ్రమ, పాము అనేది భ్రమ అయితే సత్యమేమిటి? రజ్జువు. నెక్లెస్ భ్రమ అయితే సత్యమేమిటి? బంగారం. మరి జగత్తు భ్రమ అయితే సత్యమేమిటి? సత్. సత్ సత్యము. మీకు బంగారము సత్యము ఎందుకో తెలుసిన, మీకు మీరు నెక్లెస్ అని కంకణమని మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఆ నామరూపములన్నింటి ఎందు బంగారము యొక్క అనుభవం అనువృత్తమవుతూ ఉంటుంది, అది పెరివేడై వ్యాపించి ఉంటుంది. అలాగే తరంగములు, కెరటములు, అలలు, నురగ, బుడగలు అని మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాటన్నింటి ఎందు ఆ నీటి యొక్క తడి అనే ధర్మము అనువృత్తమవుతూ ఉంటుంది, అవునండి. అలాగే మీరు లడ్డూలు, అప్పాలు, అరిసెలు, బూరెలు అని మీరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా వాటన్నింటిలోనూ పంచదార యొక్క తీయదనము అనే ధర్మము అనువృత్తమవుతూ ఉంటుంది. అలాగే ఈ పువ్వు కేసు చూడండి, ఈ పువ్వు కేసు చూసినప్పుడు మనం ఏమనుకుంటాము, ఇది పువ్వు, ఇది నీకు తెలియనా? తెలియను. ఏమిటది పువ్వు? మనం ఏమనుకుంటామంటే, ఇది చెప్పానంతకుముందు, మళ్ళీ ఇంకోసారి పువ్వు కనపడింది కాబట్టి కనపడిన పువ్వును ఎందుకు సద్వినియోగం చేయకుండా వదిలేయాలి అని అప్పుడే మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నా. ఇంతకుముందు పువ్వు లేనప్పుడు చెప్పాను, ఇప్పుడు పువ్వు పట్టుకు చెప్తున్నాను. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికేసి చూడండి. మీరు ఏమనుకుంటారు, ఇదేమిటి దీనికేసి చూడడానికే ఉంది, అది మనకి తెలుసున్నదే, ఇది పువ్వు అని మీరు అనుకుంటారు. కానీ నేను మీకు ఏమని మనవి చేస్తున్నానంటే, మీకు తెలిసింది అనే భ్రమ మీరు పడుతున్నారు, అది భ్రమని కూడా మీకు అనిపించదు. ఎందుకని, మీరు చిన్నప్పటి నుంచి ఆ విధంగా అలవాటు పడి ఉంటే అది భ్రమని కూడా అనిపించదు, అది సత్యమనే అనిపిస్తుంది. మీరు ఒక పేరు పెట్టినంత మాత్రాన
అది తెలిసిపోయింది అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు. నాకు తెలుసు అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు. మీరు ఎందుకు తెలుసు అంటే తెలియడానికి హేతు ఏమిటి, ఎలా చెప్పగలవు నీకు తెలిసిందని ఎలా చెప్పగలవు అంటే దాని పేరు తెలుసు కదా. అదే పేరు వేరు వస్తువు వేరు కాదు. మీకు రహస్యం చెప్తా అంటే మీరు ఆలోచించండి. పెద్దలు భర్త అనుకుంటాడు నాకు భార్య తెలుసు అనుకుంటాడు. తెలుసునా అని మనం గట్టిగా అడిగితే తెలియకపోవడం ఏంటండి, 30 ఏళ్ళు కాపురం చేస్తే తెలియకుండా ఉంటుందా అని కూడా ఎదురు తిరుగుతాడు. కానీ రహస్యం ఏమిటి తెలీదు. ఊరికే తెలిసిందని వీడు అనుకోడు. ఊరికే భార్య అని ఊరికే 10 సార్లు ఓ పేరు పెట్టి వ్యవహారం చేసాడు కాబట్టి తెలిసిందని అనుకోవడమే తప్ప ఒక వ్యక్తి యొక్క పూర్ణతత్వము మీకు ఎన్నడూ తెలియదు. అది మీకు తెలిసిందనుకోవడం ఒక భ్రమ. భర్త అయినా అంతే భార్య అయినా అంతే. ఇప్పుడు మీ పిల్లవాడే ఉంటాడు, మీరు కన్న కొడుకే నాకు తెలుసును అని మీరు అనుకుంటారు. ఓ చిన్న పిల్లాడు ఉన్నాడు, 2 ఏళ్ల పిల్లాడిని మీరు ఒళ్ళో పెట్టి కూర్చున్నారండి. మీరు ఆలోచించండి, వీడు నాకు తెలుసును అని తల్లి అంటుంది. ఎందుకు తెలుసునమ్మా నీకంటే, ఎందుకు తెలియడం ఏంటండి, 9, 9, 10 మాసాలు మోసి నేనే కన్నాను వీడిని అంటుంది. ఏమన్నా మీరు ఆలోచించి చెప్పండి, ఆ తల్లికి ఆ శిశువు యొక్క శిశువు గురించి తెలుసునా? మీరు లోతుగా ఆలోచించినట్లయితే అసలు ఆ శిశువు ఎవరు, ఈ జగత్తులోకి ఎందుకు వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమిటి ఆ మహిమ, ఆ ఒక చిన్న కణం నుంచి 2 కేజీల బరువు ఉన్న శిశువు, 4 కేజీల బరువు ఉన్న శిశువు ఈ రకమైన రూపంతో వచ్చాడే, అంతలా ఆకర్షణీయంగా ఉన్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? మీకు అసలు ఏ ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్పగలరా ఆ శిశువు గురించి? ఏ ఒక్క ప్రశ్నకైనా మీరు సమాధానం చెప్పగలరా? చెప్పలేరు. కానీ మీరేం చేస్తారు, నా కొడుకు అని పేరు పెట్టుకుంది ఆవిడ, కాబట్టి నాకు తెలిసిపోయిందని ఆవిడ అనుకుంటుంది. నా మనవడు ఈయన 70 ఏళ్ల వయసు వచ్చి కూడా ఈయనకి ఇంకా నామరూపాలే జ్ఞానం అనేటువంటి అజ్ఞానంలో ఉన్నాడు కనుక నా మనవడు అని పేరు పెట్టుకుంటాడు. మనవడు అని పేరు పెట్టుకుని నాకు తెలిసిపోయిందని వీడు అనుకుంటాడు. మీకు ఏమీ తెలియదు. ఇప్పుడు ఇంతకీ నేను చెప్తున్నది మీకు ఏమైనా తెలిసిందా? తెలిసింది. ఇప్పుడు ఇది పువ్వు నాకు తెలియను అని మీరు అంటారు, మీకు ఏమీ తెలియదు దీని గురించి. దీంట్లో ఎన్ని రేఖలు ఉంటాయో మీరు చెప్పగలరా? రేఖలు, ఈ రేఖల యొక్క సంఖ్య దానికో నెంబర్స్ అంటారు, దాన్ని ఫ్యాబియన్ నెంబర్స్ అంటారు. ఫ్యాబియన్ అనో ఫ్యాబినీ నెంబర్స్, ఒక ఇటాలియన్ మ్యాథమెటీషియన్ ఆ నెంబర్స్ని పరిశోధన చేసి వాటి మీద ఒక సూత్రాన్ని వెలువరించాడు. ఫ్యాబినీ నెంబర్స్ అనో ఏదో అంటారు. ఆయన ఇటాలియన్ మ్యాథమెటీషియన్, స్వతంత్రంగానే దాన్ని కనిపెట్టినాడు. అయితే అతని కంటే ముందే భారతదేశంలో మ్యాథమెటీషియన్ హేమచంద్ర అనే మ్యాథమెటీషియన్ను, అతను దాన్ని అదే సూత్రాన్ని ఆయన వెలువరించాడు. ఇటాలియన్ అతనికంటే కూడా చాలా ముందు, వాటికి హేమచంద్ర నెంబర్స్ అని పేరు. ఈ హేమచంద్ర నెంబర్స్ ప్రకారం దీంట్లో బహుశా 93 రేఖలు ఉండే అవకాశం ఉన్నది. 93 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏదో 117 ఏదో ఉంటుంది నెంబరు. 93, 5, 17, 34 అలాగేవో ఉన్నాయి హేమచంద్ర నెంబర్స్. ఆ నెంబర్స్లో పడుతుంది దాని రేఖలు. 37 హేమచంద్ర నెంబర్ అనుకోండి, 37 ఉంటాయి. కాదు 37 కంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయంటే 93 హేమచంద్ర నెంబరు అని ఉంటాయి. మీరు లెక్క పెట్టుకోండి. కాబట్టి మీకు పువ్వు గురించి మీకు తెలుసున్నది ఏదీ లేదు, కానీ మీరు తెలిసిందని అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారో తెలుసునండి, పేరుని బట్టి తెలిసి, పేరు జ్ఞానము అనే ఒక అజ్ఞానంలో ఉండబట్టి తెలిసిందని మీరు అనుకుంటున్నారు. ఈ అమ్మాయిని, ఏమ్మా నీ మెడలో ఏమిటంటే అది ఏమిటో నీకు తెలుసు అంటే, తెలుసు. ఏమిటది? నెక్లెస్ అంటుంది. ఆవిడికి నెక్లెస్ అనే మాట తప్ప ఆ వస్తువు గురించి ఆమెకు ఏమీ తెలియదు. అది లోహము. ఎటువంటి లోహము? దాని మీద ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు బంగారం మీద. బంగారం గురించి నాకు తెలుసునని అమ్మాయి అనుకుంటే ఆమె అవివేకమే, అజ్ఞానమే తప్ప మరొకటి కాదు. ఆమెకి ఏది తెలియదు బంగారం గురించి, కానీ నెక్లెస్ అనే పేరు తెలిసిందనుకుని నాకు తెలుసును అని అనుకుంటుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే, నాకు తెలియను అనే మానసికమైన భ్రమ ఏది గలదో అది పక్కన పెట్టాలి. పువ్వు, చామంతి పువ్వు, పువ్వు అని ఒక పేరు, చామంతి అని ఇంకో పేరు.
చేమంతి చే రాయాలా లేకపోతే చా రాయాలా ఆ వివరాలన్నీ మీరు చూసుకోండి. సో చేమంతి అని ఒక పేరు, పువ్వు అని ఇంకో పేరు. ఈ రెండు కూడా పేర్లే తప్ప నాలెడ్జ్ కాదు, జ్ఞానము కాదు. ఆ రెండు పక్కన పెట్టండి. మీరు మనస్సులో చేమంతి పువ్వు అనే రెండు తీసేసి దీన్ని చూడండి. అలా చూడగలరా? మరి చేయాలి మీరు. అది ఎలాగని అడగద్దు నన్ను. మీరు దీనికేసి చూడాలి. పువ్వు చేమంతి అనే రెండు పక్కన పెట్టేసి చూడాలి. నేను అలా చూడమన్నా ఒక ఆయన సత్సంగంలో, అమెరికాలో అలా చూడమన్నా ఒక ఆయన సత్సంగంలో. అలా ఎలా చూస్తామండి, ఈ పువ్వును చేమంతి పక్కన పెట్టేస్తే ఇంకేముంది చూడడానికి అక్కడ అన్నాడు ఆయన. అంటే అయ్యా, నేను ఆయనకి దండం పెట్టి, అయ్యా నా ప్రయత్నం మీ ఎడల విఫలమైపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను, నన్ను మీరు డిఫీట్ చేసి పారేశారు, ఇంకా నాకు మీకు బోధించడానికి ఇంకా టాపిక్కే లేదండి, మీరు ఏదైనా చక్కగా మాఘ పురాణమో కార్తీక పురాణమో మీరు చదువుకుని ఆ పూజాది చేసుకుంటూ ఉండండి అని చెప్పాను నేను. ఇప్పుడు మీకు అలా చెప్పక్కర్లేదు కదా. పువ్వు చేమంతి అనే మాటలు పక్కన పెట్టి దీన్ని చూడగలరా? చూస్తే మీకు ఒక అనుభవం కలుగుతుంది. ఏమనుభవమో తెలుసినా, సత్తు యొక్క అనుభవం కలుగుతుంది. ఉంది, ఉన్నది, ఉండుట, ఉండుట అనే అనుభవం కలుగుతుంది. తర్వాత ఇంకో రహస్యం చెప్తా. పువ్వు చేమంతి అని మీరు ఎప్పుడైతే ఆ విధంగా దర్శిస్తారో అప్పుడు అది దృశ్యము, చూడబడేది, నేను చూచేవాడను అనే డివిజన్ ఉంటుంది. ఆ డివిజన్ ఉంటుంది. కానీ పువ్వు చేమంతి అనే రెండు నామరూపాలని మీరు ఎప్పుడైతే పక్కన పెట్టారో, ద్రష్ట తనయందుండే సెల్ఫ్ కాన్షియస్ పర్సన్ అనే నామరూపాలు కూడా పక్కకి పోయి ఒక సత్తు యొక్క అనుభవం మనకు కలుగుతుంది. ఏ సత్ ఉనికి గలదో ఆ ఉనికియే ఇక్కడ ప్రకాశిస్తోంది, అదే ఉనికి నాయందు కూడా ప్రకాశిస్తోంది అనే అద్వైత అనుభవము మీకు కలుగుతుంది. అద్వైతానికి అడ్డొచ్చేది నామరూపాలు తప్ప వేరే ఏమీ కాదు. అంచేతనే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇది దుర్గా, ఇది బాబా అని అలా చూస్తున్నట్లయితే ఆ దేవుడు వేరేనే ఉంటాడు, మీరు వేరే ఉంటారు, భిన్నంగా ఉంటారు. ఆ దేవుళ్ళు కూడా వేరు వేరు, ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు అన్నట్టుగా ఉంటుంది. అలా కాకుండా ఆ దేవుణ్ణి మీరు ఆ రూపం ఏదైనా ఓంకారముగా దర్శించుడు. ఓమితేదగుం సర్వం, ఈ సర్వము ఓంకారమే అని ఆ దేవుణ్ణి ఓం రూపంగా, ఆ రూపాన్ని మీరు ఎప్పుడైతే దర్శిస్తారో, ఓం అన్నట్టుగా మీరు ఎప్పుడైతే దర్శిస్తారో, ఆ దర్శనము వలన నామరూపములకు అతీతమైన తత్వాల్లోకి మీరు వెళ్తారు. ఆ వెళ్ళడం వెళ్ళడము, ఆ దేవుడి కంటే భిన్నంగా నేనున్నాను అనేటువంటి ఆ ద్వైతము కూడా తత్కాలమునందైనా తొలగిపోతుంది. కాబట్టి ఈ పువ్వు చేమంతి అనే నామరూపములు అక్కడ ఉన్న సత్తుపై ఆరోపించబడినవి. అర్థమైందండి? ఎలా అయితే నెక్లెస్ అన్నది దేని మీద ఆరోపించబడినది? అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది. వడ్డాణము అనేది అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది. కంకణము అక్కడ ఉన్న బంగారముపై ఆరోపించబడినది. అదేవిధంగా పువ్వు, చెట్టు, పర్వతము, చంద్రుడు, నక్షత్రము, పశువు, కుక్క, నక్క, నేను, ఇవన్నీ కూడా ఆ సత్తుపై ఆరోపించబడిన నామరూపములే. ఏమండి, ఇది ప్రతిపాదన. దీన్ని అద్వైత వేదాంతము అంటారు. ఇది మీకు అర్థమైంది కదా. బౌద్ధులలో శూన్యవాదులు అని ఒక పక్షము గలదు. వాళ్ళు ఏమన్నారంటే, నామరూపములు మిథ్యా అన్నది తెలుస్తూనే ఉన్నది, అది కల్పితము అన్నది అది మాకు స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది, కానీ అక్కడ సత్ అనేది ఒకటి ఉన్నది, ఆ సత్తుపై నామరూపములు కల్పితము అని. అలా ఎందుకు? ఆ సత్తు ఎలా ఉంటుందో చెప్పు, ఎలా ఉంటుందో చెప్పడం కుదరదు. మరి అటువంటిప్పుడు ఏమీ లేదు, శూన్యముపై నామరూపములు కల్పించబడుచున్నవి. అది ఎలా సంభవమయ్యా అంటే, చూడు నిద్రపోతున్నావు, ఏముంది, ఏమీ లేదు, అప్పుడు నామరూపములు కల్పించబడతాయి. స్వప్నావస్థ ప్రారంభం అవుతుంది, పర్వతం ఉంటుంది, నది ఉంటుంది, ఏనుగు ఉంటుంది, ఆవు ఉంటుంది, మైదానం ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, మరొకటి ఉంటుంది, మరో అన్నీ ఉంటాయి స్వప్నంలో. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
ఆ నిద్రలోంచి వచ్చాయి. నిద్రలో ఏముంది? ఏమీ లేదు. మరి ఏమీ లేదన్నప్పుడు ఆ ఏమీ లేదు అనే స్థితి నుండి ఒక స్వప్న ప్రపంచము పుట్టింది కదా. కాబట్టి స్వప్న ప్రపంచము నామరూపములే కదా. కాబట్టి నామరూపాత్మకమైన స్వప్న ప్రపంచము అనకు అధిష్టానం ఏమిటి? ఏమీ లేదు, శూన్యము. అదేవిధంగా ఈ జగత్తు నామరూపాత్మకమైన జగత్తు కూడా అధిష్టానము శూన్యమే. అంటే ఉన్నదా ఉన్న సత్తునందు, అసత్తుకే పరమాత్మ అని పేరు, పరమాత్మయందు జగత్తుని మనము అజ్ఞానము చేసూస్తున్నాము అనకుండా శూన్యమే సత్యము, ఆ శూన్యమునందు మనం జగత్తును చూస్తున్నాము అని శూన్యవాదులు చెప్తారు. ఏమండి, ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం ఫినిష్ చేసేద్దాం. ఇంకా శ్లోకం పూర్తి చేయడంలో కష్టమేం లేదు, విషయం అంతా స్పష్టంగా తెలిస్తే. సతోపి నామ రూపే ద్వే కల్పితే చేత్ తదా వద. కుత్రేతి నిరధిష్టానో న భ్రమః క్వచిదీక్ష్యతే. సతః అపి నామ రూపే ద్వే కల్పితే చేత్ తదా వద కుత్ర ఇతి నిరధిష్టానః న భ్రమః క్వచిత్ ఈక్ష్యతే. సతోపి సద్రూపమైన పరమాత్మకు కూడా నామరూపే నామరూపములు ద్వే రెండు కల్పితే చేత్ కల్పించబడినవైనచో తదా అప్పుడు కుత్ర ఎక్కడా ఇతి అనే విషయమును వదా చెప్పుము. ఇప్పుడు మీరు చెప్పండి, మీకే ప్రశ్న చెప్పండి, నేను ప్రశ్న అడుగుతా మీరు చెప్పండి, వదా చెప్పుము. నెక్లెస్ని అనే నామరూపములు ఎక్కడ కల్పించబడ్డవి? బంగారమునందు. కుత్ర? కెరటములు, అలలు, తరంగ, బూడగలు మొదలైనవి దేని యందు కల్పించబడినవి? నీరు, నీటి యందు. జగత్తు యొక్క నామరూపములనేవి దేని యందు కల్పించబడినవి? సత్తునందు, సత్ అనే పరమాత్మ యందు కల్పించబడినవి. అలా ఎందుకు చెప్పాలి? సత్తునందు కల్పించబడినవి అని ఎందుకు చెప్పాలి? బంగారము నందు కల్పించబడినవే అని ఎందుకు చెప్పాలి? కొన్ని శూన్యమునందు అని ఊరుకోవచ్చు కదా, అలా ఊరుకోవడం కుదరదు. సత్తునందనే చెప్పాలి, బంగారము నందు అని చెప్పినట్టుగా చెప్పాలి. ఎందుకంటే నిరధిష్టాన అధిష్టానము లేని భ్రమ భ్రమ క్వచిత్ ఎప్పుడైనను ఎక్కడైనను నా ఈక్ష్యతే అనుభవమునకు వచ్చుట లేదు. కాబట్టి అధిష్టానం ఒకటి ఉండాలి. బంగారం ఉంటే నెక్లెస్ అని భ్రమ, నీరుంటే కెరటములు అని భ్రమ, త్రాడుంటే పాము అని భ్రమ. కాబట్టి మీకు భ్రమ కలిగిన ప్రతి సందర్భంలోనూ అధిష్టానం ఒకటి ఉండాలి, ఉంటే భ్రమ కలుగుతూ ఉంటుంది. ఇది మన అందరి అనుభవంలో ఉన్నది. మనిషి ఉంటే బావమరిది అని భ్రమ కదా. రెండు కాళ్ళు రెండు చేతులు గల దేహము ఉంటే మనిషి అని భ్రమ, పంచభూతములు ఒక సమావేశం అయితే దేహము అని భ్రమ, సత్తుంటే పంచభూతములు అని భ్రమ. అక్కడితో అక్కడికి ఫైనల్గా సత్తు దగ్గరికి చేరాలి. సత్తు దగ్గరికి చేరకుండా ఏ పని అవ్వదు. ఎందుకంటే అధిష్టానము లేని భ్రమ అనేది మన అనుభవంలో లేదు అని నిరధిష్టాన భ్రమ అని శూన్యవాదము యొక్క పొట్టది దాన్ని తిరస్కరించినారు. శూన్యవాదాన్ని తిరస్కరించారు, అంతే తప్ప వాళ్ళెవళ్ళనో వాళ్ళెవళ్ళో ఉన్నారు అక్కడ, ఆ ఊళ్ళో ఉన్నారు వాళ్ళందరినీ ఎందుకు పనికిరాని వాళ్ళని త్రోసిపుచ్చారని మీరు అనుకోద్దు సుమండి. అలాగే ఒకళ్ళ వ్యక్తులను గురించి నిరాదరణ చేయటం అభిప్రాయం కాదు. శూన్యవాదం, వాళ్ళు చెప్పే శూన్యవాదం ఏదైతే గలదో అది తప్పు. ఓకే, ఇప్పుడు ఎవళ్ళు లేరు శూన్యం, ఎవరో కొద్దిమంది ఉన్నారు. క
కైండ్ ఆఫ్ ఇప్పుడు క్షణిక విజ్ఞానవాదులను ఉంటారు, దలైలామా మొదలైన వారు, వాళ్ళ సిద్ధాంతం కొంచెం శూన్యవాదానికి దరిదాపుల్లోకి వస్తుంది. వాళ్ళు కూడా శూన్యమని అనరు, క్షణిక విజ్ఞానం అంటారు. ఆ క్షణిక విజ్ఞానం అనరు, విజ్ఞానం అంటే మళ్ళీ వేదాంతమే అవుతుంది. విజ్ఞానమానందం బ్రహ్మ, విజ్ఞానం అంటే వేదాంతమే అవుతుంది. ఆ విజ్ఞానానికి ముందు క్షణిక అని పెడతారు. అంటే విజ్ఞానం కూడా క్షణికమే, అంటే ఏమీ లేదనే అయిందిగా ఆఖరికి. నువ్వు విజ్ఞానము ఉన్నది అంటే వేదాంతమే అవుతుంది. విజ్ఞానము క్షణిక విజ్ఞానం అండి అంటే ఉన్నట్ట లేనట్ట, అది ఇంచుమించు లేనట్టే, ఇంచుమించు లేనట్టే క్షణికం అంటున్నాడుగా. కాబట్టి శూన్యవాదానికి ఓపెసరు దగ్గర పడుతుంది అది. ఓకే, కాబట్టి దళైలామా యొక్క అనుచరులు వీళ్ళందరినీ కూడా క్షణికవాదులుగా మనం పరిగణించవచ్చు. అచల అది వేరు, శివరామ దీక్షితులు అది వేరు, ఆ సందర్భం వేరు. అచలవాదము అద్వైతం నుంచే పుట్టిందది, అది తప్పు వాదంగా పుట్టింది. దాన్ని బెల్లంకొండ రామరాయ కవి గారు తిరస్కరించారు. బెల్లంకొండ రామరాయ కవి గారే కాకుండా ఇంకా కొంతమంది పెద్దలు కూడా దాన్ని తిరస్కరించారు. ఎందుకంటే వాళ్ళ వ్యవహారమే బాగులేకుండా, సిద్ధాంతం ఎలా ఉన్నా సిద్ధాంతము అవతవగ్గానే ఉండింది. ఏవో కొన్ని అంశాలు అద్వైతాన్ని పోలి ఉంటాయి, అద్వైతానికి దగ్గరగా ఉంటాయి, మరికొన్ని అంశాలు అద్వైత తత్వానికి దూరంగా తప్పుగా ఉంటాయి. సిద్ధాంతంలో వాళ్ళు ఏమన్నారంటే ఆత్మ అస్పర్శయోగము కనుక మనము ఇప్పుడు మీరు ఆల్కహాల్ పుచ్చుకున్నారనుకోండి, ఆత్మకి ఏం సంబంధం లేదుగా, కాబట్టి ఆల్కహాల్ పుచ్చుకోవచ్చు. అది ఇప్పుడు ఆత్మకి సంబంధం లేదన్నాడంటే ఆత్మ ఆల్కహాల్ సంబంధం ఆత్మకి లేదు అన్నాడంటే ఎందుకు అన్నాడంటారు, ఆల్కహాల్ మీద ఉండే ఆకర్షణ చేత అన్నాడు. ఆల్కహాల్ మీద ఆకర్షణ ఉండి ఒక నషా మీద ఆకర్షణ ఉంటే ఆత్మతత్వం తెలిసినట్ట తెలియనట్ట, తెలియనే లేదు. కాబట్టి అటువంటి తప్పుడు భావాలని ప్రచారం చేయటం కోసం అద్వైతాన్ని వాడుకోవడం అన్నది అది తప్పు కదా. ఆ విధంగా అచల సిద్ధాంతాన్ని త్రోసిపుచ్చినారు. దాంట్లో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే శివరామ దీక్షితులు. పూర్తి పేరు నాకు గుర్తు రావట్లేదు, ఏదో ఇంటి పేరు కూడా ఏదో ఉంది, శివరామ దీక్షితులు. అచల సిద్ధాంతం సమాజంలో అది ఎక్కడా లేదు. నేను రెండు చోట్ల చూశా, మూడు చోట్ల చూశా. ఒకటి ఈ అచల సిద్ధాంతం పేరుతో ఈ నిషాద్రవ్యములను భంగుపుచ్చుకునుట. భంగుపుచ్చుకుంటున్నాడు అనుకోండి, ఏమిట్రా భంగుపుచ్చుకుంటున్నావు అంటే, ఒకడంటాడు బలరాముడే పుచ్చుకున్నాడని మేము పుచ్చుకున్నాం అంటాడు. అది కాదు, నువ్వు శ్రీకృష్ణుడిని సేవించాలి కానీ బలరాముడిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావంటే, మేము శ్రీకృష్ణుడిని సేవించమండి, మీరు సేవించుకోండి కావలిస్తే, మేము బలరాముని యొక్క అనుయాయులము, బలరాముడు భంగు పుచ్చుకున్నాడు కాబట్టి మేము పుచ్చుకుంటాము అని అదో గ్రూపు. ఈ అచల వాళ్ళు ఏమన్నారంటే బలరాముడు అనేది పురాణాన్ని బట్టి వాళ్ళు అలా అన్నారు, వాళ్ళ తెలివితేటలు అలా ఉన్నాయి. భంగు మీద ఉండే ఆకర్షణ ఈ అచల సిద్ధాంతం వాళ్ళు భంగు పుచ్చుకుంటుంటే, ఏమండి ఈ భంగు తాగడం అన్నది తప్పు కదా. అంటే వాళ్ళు ఏమన్నారు, ఆత్మని ఏది స్పృశించదు అన్నారు. ఆత్మ అచలము, దాన్ని భంగు ఆత్మని ఏమీ చేయలేదు. అది కరెక్టే, భంగు ఆత్మ ఏమీ చేయలేదు, కానీ నువ్వు తాగడం ఎందుకు మరి. కాబట్టి అలాగా దీన్ని ఏమంటారంటే రైట్ థీసిస్ని రాంగ్ పర్పస్కి యూస్ చేయటము అంటారు. అయ్యో చూసారా, అలా ఓపెన్గా చెప్తున్నాడు, హిందువుల మీద ఆ రకమైన నింద వేస్తున్నాడు. గంజాయి. సో ఇది ఒకటి అచల సిద్ధాంతంలో ఇదో దోషం. దీని మూల పురుషుడు శివరామ దీక్షితులు. ఈ మధ్యన అంటే 17వ శతాబ్దం 18వ శతాబ్దం అచల సిద్ధాంతం వాళ్ళ ఆశ్రమం నాకు తెలిసి పోచంపల్లిలో ఉన్నది. భూదాన్ పోచంపల్లి ఉంది కదా, అక్కడ ఉంది అచల సిద్ధాంతం వాళ్ళ ఆశ్రమం. అక్కడ శివరామ దీక్షితుల విగ్రహం కూడా ఒకటి ఉంది, నేను వెళ్ళాను, వాళ్ళు నాకు భిక్షాది ఏర్పాటు చేశారు. పక్కనే మార్కండేయ ఈశ్వరాలయం ఉన్నది. సంధి చేస్తే ఏమవుతుంది, మార్కండేయేశ్వర అవుతుంది, కానీ అక్కడ మార్కండేశ్వర అని ఉంది, పోలండి ఏదో సంథింగ్ మార్కండేయేశ్వర అని అంత శ్రద్ధగా సంధి చేసి పెట్టి అంత తెలివితేటలు అక్కడ
ఆ పురోహితులకి వాళ్ళకి లేకపోయి ఉంటాయి. కాబట్టి మార్కండేశ్వరాలయము దాంట్లో ఏదో అభిషేకమోదే అయింది, దానికి నేను పెద్ద పెద్దను వెళ్ళొచ్చాను భూదాన్ పోచంపల్లి. అప్పుడు శివరామ దీక్షితుల చేత స్థాపించబడిన అచల సిద్ధాంతానికి చెందిన ఆశ్రమంలో మాకు భిక్షాది ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, పీల్ఖానా నారాయణ స్వామి, నారాయణ స్వామి వేరు, పీల్ఖానా వేరు, ఏవో ఉన్నాయి పేర్లు ఇలాంటివి. మీరు రుద్రా, అచల సిద్ధాంతం సరికాదు, వారసుగూడలో ఉంది పీల్ఖానా. ఎనీవే, సో బెల్లంకొండ వారు దాన్ని ఖండించారు, వాళ్ళ సిద్ధాంతం వేరు. కనుక ఈ శూన్యవాదము తప్పు. మీరు ఎక్కడా అని ప్రశ్న వేయగానే అధిష్టానము ముందుకు వస్తుంది, ఆ అధిష్టానమే పరమాత్మ. కాబట్టి పరమాత్మ యందు జగత్తు కల్పించబడినదే తప్ప శూన్యమునందు జగత్తు కల్పించబడలేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఒక అందం ఉంది, ఏమిటంటే జగత్తు కల్పితము అనే మాట అందరూ వీళ్ళందరూ సమానంగా ఒప్పుకుంటారు. శూన్యవాదులు, క్షణిక విజ్ఞానవాదులు, అద్వైతులు వీళ్ళందరూ ఒకే జట్టు. ఏమిటి? జగత్తు కల్పితము. అంచేతనే అంటే ఒకదాని నుంచి మరో దానికి పోతూ ఉంటుంది ఈ సిద్ధాంతాలు, ఇలాగే ఉంటాయి. అంచేతనే ఈ ద్వైతులు ఏమన్నారో తెలుసిన, ఈ అద్వైతులు ఉన్నారే వీళ్ళు శూన్యవాదులతో సమానం, వీళ్ళు అసలు భారతీయులే కాదు, వీళ్ళు బౌద్ధులు దేశం బయటికి పోయినారు, వీళ్ళను కూడా దేశం బయటికి పారద్రోలండి, అసలు వీళ్ళు భారతదేశంలో ఉండనేకూడదన్నారు. అంచేతనేమో అద్వైత వేదాంతాన్ని వెస్ట్లో బాగా ప్రచారంలో ఉన్నది, మన దగ్గర ఊరేగింపులు, దేవాలయాలు, కర్మకాండ, కళ్యాణాలతోటి వీళ్ళు కాలక్షేపం, రోజూ కళ్యాణమే. ఇక వీళ్ళకి అది ద్వైత సిద్ధాంతానికి తగ్గట్టుగా ఉంది. అద్వైతం వీళ్ళు పట్టించుకోరు. అద్వైతాన్ని మీరు వెస్ట్కి వెళ్తే అంతా అద్వైతమే, అంతా అద్వైత వేదాంతం. క్రిస్టియానిటీ లేదు. ఈ క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చి వీరంగం చేస్తారు తప్ప అక్కడ ఏమీ లేనే లేదు. అక్కడ చర్చెస్ అన్నింటినీ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కొనేసి దేవాలయాలు కడుతున్నారు. ప్రపంచంలో కల్లా పెద్ద దేవాలయం ఎక్కడ ఉంది? ఇండియాలో లేదు, న్యూజెర్సీలో ఉంది, అయితే టొరాంటోలో ఉంది. ద మ్యూజియం ఆఫ్ హిందూయిజం ఎక్కడుందనుకుంటున్నారు? ఇండియాలో ఎక్కడా లేదు. ద మ్యూజియం ఆఫ్ ఇండియా టొరాంటోలో రెండు మ్యూజియంస్ ఉన్నాయి, హిందూయిజం మ్యూజియంస్ రెండు ఉన్నాయి, నేను రెండు చూశా. కాబట్టి అద్వైతం అంతా మీకు ప్రపంచంలో సర్వత్రా వ్యాపించి వ్యాప్తమవుతూ ఉన్నది. అద్వైతం అంటే వాళ్ళకి అంత ప్రీతి. 4 రోజుల క్రితం నుంచి బహామాస్లో అద్వైత వేదాంత శివానంద యోగ వేదాంత సెంటర్, దాని పేరు బహామాస్, పారడైజ్ ఐలాండ్ బహామాస్. నేను 12 సార్లు వెళ్ళాను, వాళ్ళు మళ్ళీ నా వెంటబడ్డారు మీరు రావాలని. నా వల్ల కాదర్రా బాబు, నేను రావట్లేదు అని ఫైనల్గా ఉత్తరం రాశాను. వాళ్ళకి అంత శ్రద్ధ అద్వైత వేదాంతం మీద. ఇక్కడ ఇండియాలో ఎవరికి అక్కర్లా, ఇండియాలో కావాల్సిన వాళ్ళు మీ వంటి దేవదుర్లభులైన శ్రోతలు ఎవరో కొద్దిమంది ఉన్నారు, లేరని నేను అనను. కానీ మొత్తానికి జనసామాన్యానికి అద్వైత వేదాంతం అక్కర్లేదు. వాళ్ళకి ద్వైతము, ద్వైతంలో కళ్యాణాలు ఉంటాయి, ప్రసాదాలు ఉంటాయి, తర్వాత ఆభరణాలు చేయించి దేవుడికి ఇవ్వచ్చు, కొన్ని మనం కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా అది శోభ. కానీ ఈ అద్వైతం అంటే ఏమొద్ది, నామరూపాలు లేవు, ఏమీ లేవంటూ ఉంటారు వీళ్ళు. అది మొత్తానికి కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, నిరధిష్టాన భ్రాంతి అనేది ఏమీ ఉండదు. జగత్తు భ్రాంతి అన్నమాట ఖాయం, వాస్తవమే, కానీ దానికి అధిష్టానము సత్ గలదు. అయితే ఈ సత్ గురించి ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది, అఖండానందజీ మహారాజు చక్కటి వ్యాఖ్యానం ఒకటి చేశారు, మీరు వింటూ ఉంటారు, సంత్ అనే మాట వింటూ ఉంటారు, సాధు సంత్ అని అంటారు. సంత్ ఎవరు అని ఒక వ్యాఖ్యానం ఒకటి చేశారు. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఇగో దేవుడు ఈయన ఉపాసన చేస్తే నువ్వు స్వర్గానికి పోతావు, లేకపోతే నీకు భోగాలున్నాయి వస్తాయి, నీకు సంపదలు వస్తాయని చెప్పేవాడు వాడిని పట్టుకుని సంత అనకూడదు గమ్మని. ఆయన పేరేమిటి? పురోహితుడు. చర్చికి వెళ్తే నువ్వు స్వర్గానికి పోతావురా అని చెప్పేవాడి పేరేమి? ఫాదర్. సంత్ కాదు, ఫాదర్.
మస్జిద్కి వెళ్తే నువ్వు దేవాలయ నువ్వు ప్యారడైజ్ వెళ్తావని చెప్పి వాడి పేరేమిటి? మౌల్వి. సో అఖండానందజీ అంటారు పురోహితుడు, మౌల్వి, ఫాదరీ ఫాదరీ అంటారు. వీళ్ళెవళ్ళు కూడా సంతులు కారు. ఎవళ్ళైతే ఈ మతము ఆ మతము అనే భేదములనన్నిటినీ అధిగమించి సకల ప్రాణికోటి యందు సమానంగా ప్రకాశిస్తూ ఉండే ఆ సత్ రూపమైన పరమాత్మను తెలుసుకుంటారో. కాబట్టి సత్తును తెలుసుకున్నారు అన్నదానికి నిదర్శనమేమి అంటే ఈ మతములు కల్పించేటువంటి గోడలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతంగా సర్వమతములకు అతీతంగా ఒకే పరమాత్మతత్వాన్ని తమ హృదయంలో ఆత్మరూపంగా ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు సత్తుని ఆరాధించేటువంటి వాళ్ళు గనుక సంత్ అనబడతారు. నుమాగమాన్ని చెప్పారు అక్కడ, నుమ్మనే ఆగమాన్ని చెప్పి సత్ కాస్త సంత్ అయినది అని ఆయన వ్యాఖ్యానం చేశారు. చాలా బాగుంది ఆ వ్యాఖ్యానం. కాబట్టి సంత్ అనగా ఎవరు? ఈ మానవులను విడగొట్టేటువంటి భేదములు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ అతీతంగా సకల మానవుల యందు, అంతేకాకుండా సకల ప్రాణుల యందు, అంతేకాకుండా సకల పదార్థములు చెట్టు పుట్ట మొదలగు వాటి యందు కూడా ఒకే సత్తత్వమును ఎవరు దర్శిస్తారో వారు సంత్ అనబడుదురు. మంచిది, చాలా మంచి శ్లోకం అదే. కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయాయుతం శిష్యం ప్రత్యేవతేనాత్ర ద్వితీయన్న హి శక్యతే. మళ్ళీ అందాము, కాల నహి శక్యతే. శంక్యతే అనుందా? ఓహో, ద్వితీయ నహి శంక్యతేనే ఉండాలి. బాగా చెప్పాబోయ్, నాది ప్రింట్ మిస్టేక్ ఉన్నది. ద్వితీయన్న హి శంక్యతే అదే కరెక్టు. నాతిశంకనీయమిత్యాహ తేనేతి అంతే. ఇత్యుక్తి అనుపపన్న ఇత్యాశంక్య ఆహ అని కూడా అవతారిక. నహి శంక్యతే, నేను శక్యతే అనుకున్నా, ఎందుకంటే శక్యతే కూడా సాధు ప్రయోగమే కాబట్టి నాది కరెక్ట్ ఏమో అని భ్రమపడ్డా. బాగుంది. కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయాయుతం శిష్యం ప్రత్యేవతే నాత్ర ద్వితీయం నహి శంక్యతే. దీని శ్లోకం యొక్క సందర్భం మీకు చెప్పేస్తే తేలిగ్గా ఉంటుంది శ్లోకం. ఇప్పుడు మనకి ఇంతకుముందు ఒక మంత్రాన్ని ఛాందోగ్యోపనిషత్తు నుంచి ఒక వాక్యాన్ని కోట్ చేశారు. ఈ అస్పర్శయోగము అనే శ్లోకం ముందు సత్తుని మనకి ప్రతిపాదిస్తూ ఏకమేవా ద్వితీయం సత్, అంతకంటే ముందు శ్లోకంలో ఇదం సర్వం పురా సృష్టేరేకమేవాద్వితీయకం సదేవాసీన్నామరూపే నాస్తామిత్యారుణేర్వచ అని అక్కడ ఏమని చెప్పారు? ఈ జగత్తంతా కూడా ఇప్పుడు మనకి నామరూపాత్మకంగా కనపడుతూ ఉన్నప్పటికీ సృష్టికి పూర్వము ఈ జగత్తంతా కూడా సద్రూపముగా మాత్రమే ఉండెను, సత్ ఆసీత్, నామరూపములు లేకుండెను అని ఆరుణి శ్వేతకేతువుకి చెప్పాను అని వాక్యం, శృతి వాక్యం అంటే ఛాందోగ్యంలో వాక్యం ఏమనుంది అక్కడ? సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అని ఉండే, దాన్ని కోట్ చేస్తున్నారు ఆయన. సోమ్య అంటే మీకు చెప్పాను, ఓ ప్రియదర్శన అంటే ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు ప్రేమగా పాఠం చెప్పాలి. రారా కూర్చో, నీకు లెక్కలు చెప్తాను, నీకు ఎలాగా లెక్కలు రాను రావు, నీకు పెసయ్యేది లేదు, అయినా కూడా తప్పదు లేరా కూర్చో చెప్తాను అన్నారనుకోండి, వాడికి ఆ లెక్కలు వాడికి అంట వంటకే వంటపట్టవు. వాడు ఆ పాసు కాలేడు, వాడికి అది అర్థము కాదు, ముందే నెగిటివిటీ పెట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది అలా చెప్తారు పాఠం, అలా చెప్పకూడదు. వాళ్ళని కోకలేసేసి భయపెట్టేసి మీరు చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు నిరుత్సాహపడతారు. నిరుత్సాహంలో వాళ్ళకి పాఠం ఏమొస్తుంది?
ఒకప్పుడు టీచరు ఫ్రస్ట్రేట్ అయిపోయి అలాగే అంటే అనొచ్చు, కానీ అది పద్ధతి కాదు, నెగిటివిటీ ఉండకూడదు. అలాగే సో హే శ్వేతకేతు నీకు ఈ వేదాంతం చెప్పిన అర్థం కాదు ఏం కాదు అయినా కూర్చోలే అన్నట్టుగా చెప్పకూడదు. హే సౌమ్య అంటే ప్రియదర్శన, అంటే ప్రియదర్శనుడు ఎందుకైనాడు, వేదాంత పాఠం చదువుతానని వచ్చాడు. ఎవరు వస్తారండి వేదాంత పాఠం చదువుతారని వస్తారా ఎవళ్ళైనా? రారు. ఆయన ఏం చెప్తారంటే వేదాంతం చెప్తారు. వేదాంతమా ఈ మెట్ట వేదాంతం మనకెందుకో అని ఎక్కడికో పురాణానికి పోతారు. అక్కడ లలితా సహస్రనామం చెప్తున్నారు అంటే అక్కడికి వెళ్ళిపోతారు. పైగా కుంకుమ పూజ కూడా చేయిస్తారు. సహస్రనామం అయిన తర్వాత కుంకుమ పూజ చేయిస్తారంటే మొత్తం నగరం అంతా అక్కడ ప్రత్యక్షమవుతుంది. పైగా దంపతులు కలిసి కనుక హోమం చేసుకున్నట్లయితే సుదర్శన హోమము అన్ని కోరికలు తీరిపోతాయి అంటే మొత్తం దంపతులు అందరూ అక్కడే ఉంటారు. కాబట్టి వేదాంత పాఠం చెప్తాను అంటే వచ్చారంటే మరి వాళ్ళని చూస్తే ఆనందం కలగదు. అందుకోసం ఆరుణి శ్వేతకేతువుని హే సౌమ్య అని సంబోధించాడు. ఈ సౌమ్య ఏమిటని మీరు కంగారు పడకూడదు. సౌమ్య గురించి చింత చేయొద్దు. హే సౌమ్య ఈ జగత్తు నామరూపాత్మకమైన ఈ జగత్తు పూర్వము, పూర్వము అంటే సృష్టికి ముందు సత్తు రూపముగానే ఉండెను అని చెప్పారు. ఇప్పుడు సత్తునందు ఏమైనా ఇంకో ఒకటైనా సత్తు, రెండు మూడు నాలుగు ఐదు సత్తులు ఉంటాయా? అంటే ఇప్పుడు గోవు ఉందనుకోండి, గోవు అంటే ఒక్కటే ఉంటుందా ప్రపంచంలో? ఒక్కటే గోవు ఉంటుందా? ఒక్కటే గోవు అనేది జాతి, అనేక గోవులు గోవ్యక్తులు అనేక ఉంటాయి. అలాగే సత్తు అనేది ఒక జాతి, ఇదో సత్తు అదో సత్తు అదో సత్తు అలాగా చాలా సత్తులు ఉంటాయా? ఉండవు. సత్తు లోపల ఏమైనా భేదాలు ఉంటాయా? స్వగత భేదాలు, మనిషి లోపల చేతులు కాళ్ళు అన్నట్టుగా సత్తు లోపల ఏమైనా భేదాలు ఉంటా? ఉండవు. సత్తు కంటే భిన్నమైనది రెండవది ఏదైనా ఉంటుందా? ఉండదు అని చెప్పారు. అదే అద్వైతం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము సత్ పరమాత్మ అని చెప్పారు. అయితే మీరు ఏమన్నారు, ఈ జగత్తు, జగత్ అంటే అనేకము నామరూపాత్మకము, ఇది పూర్వము సృష్టికి పూర్వము సద్రూపముగా నుండెను అని మీరు చెప్పారు. మీ అద్వైతానికి భంగం వచ్చింది. ఎందుకని? పూర్వము అన్నారంటే కాలమును మీరు అంగీకరించినట్టు అయింది కదా. భూతకాలమును చెప్పారంటే కాలాన్ని స్వీకరించినట్టు అయింది కదా. కాబట్టి ఇప్పుడు ఎన్ని వచ్చాయి? సత్తు, కాలము. ఇంకా అద్వైతం ఏమిటండి? అద్వైతానికి భంగం వచ్చింది కదా మరి అని శంక. దాని మీద సమాధానం ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు చూడండి, మనస్సు సర్వమును కాలము యొక్క పరిధిలో పెట్టి వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది మనస్సు. మీరు మనస్సుని పక్కన పెడితే కాలం అనేది ఉండదు. తర్వాత మీరు మళ్ళీ ఇవన్నీ చాలా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మం అంటే ఏమిటి? మనము ఒక పద్ధతిలో ఆలోచించటానికి అలవాటు పడి ఉంటాం. ఆ అలవాటు ఎప్పటిది అలవాటు? నిన్నటిది మొన్నటిది కాదు, చిన్నప్పటి నుంచి వస్తుంది ఆ అలవాటు, ఒక పద్ధతిలో ఆలోచించే అలవాటు. దాంతో ఏమవుతుంది, ఆ అలవాటు సత్యం అనే భ్రమలో మనం జీవిస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మేము ఇలాగే అనుకుంటున్నాము కాబట్టి సత్యము. ఒకసారి మా గురువుగారు కొంపల సుబ్రహస్య గారు నేను కలిసి ఎక్కడికో వెళ్ళాం యజ్ఞం. అక్కడ యజ్ఞంలో ఓ మంత్రాన్ని ఆయన చదువుతున్నారు, అగ్నిం పరిసమూహ్య అని ఉండాలి. పరిసమూహ్య సమ్ ఉహ్య, ఉహు ధాతువు, యా ప్రత్యయం, పరిసమూహ్య అని ఉండాలి. ఆయన పురోహితుడు పరిసమూహ్య అని దీర్ఘం పెట్టాడు. పురోహితులు హ్రస్వాలకి దీర్ఘాలు, దీర్ఘాలకి హ్రస్వాలు పెట్టేస్తూ ఉంటారు. సంగీతం వాళ్ళు ఎలాగో పెడతారు. సంగీతం వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి ఏదో ఆ రాగం కుదరడం కోసం పెడతారు, లేకపోతే రాగం కుదరదు. సంగీతంలో వాడు దీర్ఘం పెడతాడు, అక్కడ హ్రస్వం ఉంటుంది. అక్కడ వాతాపి గణపతిం భజే అని అక్కడ వాతాపి అనే హ్రస్వం. కానీ రెండోసారి ఏమంటాడు, వాతాపి అంటూ దీర్ఘం ఏదో పెడతాడు. అది కాకపోవచ్చు దృష్టాంతం, ఇంకేవో ఉంటాయి దృష్టాంతాలు. ఒకప్పుడు వాళ్ళు దీర్ఘం పెట్టిన చోట సంస్కృతం చదువుకున్న వాడికి మనస్సుకి కష్టం అనిపిస్తుంది.
అయితే పాడీ వాళ్ళకి సంస్కృతం రాదు కనుక వాళ్ళు సేఫ్. సంస్కృతం రాదు, తెలుగు కూడా రాదు. ఇప్పుడు ఆ కీర్తన తెలుగులో ఉంటుంది, తెలుగు కూడా రాదు. ఎంత ఎంత సౌకర్యమో చూడండి, హ్యాపీ. సంస్కృతం రాదు, తెలుగు రాదు, కీర్తన పాడేస్తూ ఉంటే జబర్దస్త్గా పాడేయచ్చు. సరే సంగీతం వాళ్ళు ఎలాగో దీర్ఘాలు పెడతారు, దీర్ఘం పెట్టకపోతే వాడికి రాగం కుదరదు. కానీ మంత్రాలు చెప్పేవాడికి రాగంతో సంబంధం లేదుగా, వాళ్ళు దీర్ఘాలు పెట్టకూడదు కానీ పెట్టారు, పెడుతూ ఉంటారు. పరిసమూహియ అంటారు. ఊరికే ఇంత పొడుగు దీర్ఘం అనవసరం, అవసరం లేకుండా దీర్ఘాలు తీస్తూ ఉండడం. శాస్త్రి గారు ఏమండి దీర్ఘం పెట్టకండి, పరిసమూహ్య అనే హ్రస్వం చెప్పండి అని ఈయన అన్నారు. పెద్ద ఆయన కదా, పెద్దవారు అన్నప్పుడు అలాగేనండి అని నోరు మూసుకూరుకోవాలా? ఆ పురోహితుడు పాము ఒక్క ఇంత ఎత్తులు లేచాడు. మా చిన్నప్పటి నుంచి అలాగే చెప్తున్నామండి, మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను నేను, మా తాత దగ్గర నేర్చుకున్నాను, మా మూడు తరాల నుంచి అలాగే చెప్తున్నామండి అన్నాడు ఆయన. అంటే ఈయన అన్నారు మూడు తరాలు కూడా తప్పేరా అన్నారు ఈయన. ఆయన ఒప్పుకోలేదు. మళ్ళీ ఈయనకి ఏదో గుణపాఠమా అన్నట్టుగా మళ్ళీ ఇంకోసారి కూడా పరిసమూహ్య అని చెప్పాడు. అంతే తప్ప దిద్దుకుందాం అనేటువంటి జ్ఞానం కూడా లేకుండా ఉంటారు, అలా ఉంటారు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక పద్ధతిలో ఆలోచించటానికి అలవాటు పడి ఆ అలవాటు చిన్నప్పటి నుంచి మనకు వస్తూ ఉంటే అదే సత్యం అని అనిపిస్తుంది. అందుకోసం చెప్పాను. ఇప్పుడు మీరు ఆలోచించండి, కాలము అనేది స్వతంత్రంగా ఒకటి ఉంది అని మీరు అనుకుంటారు. మీకంటే భిన్నంగా స్వతంత్రంగా బయట జగత్తులో ఉంది అని మీరు అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవడానికి అలవాటు పడతారు. పైగా కాలమును చెప్పడానికి గడియారం ఎక్కడ ఉంటుంది? మీ లోపల ఉంటుందా, మీకు బయట ఉంటుందా? మీకు బయటే ఉంటుంది, గోడకు ఉంటుంది. ఏ చేతికి పెట్టుకున్నా మీకంటే బయటే ఉంది తప్ప మీలో ఉన్నది కాదు కదా. కాబట్టి గడియారం బయట ఉంది కనుక కాలము కూడా బయట ఉన్నది అనే ఒక భ్రమలో జనులు ఉంటారు. మీకు నేను మాట చెప్తాను, మీరు మీ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించి ఆ అనుభవం నుంచి సరైన గుణపాఠం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు బస్సుకి ఒక గంట ముందు, రైల్వే స్టేషన్కి రైలు రావడానికి ఒక గంట ముందు వెళ్ళిపోయారనుకోండి, అక్కడ ఏం చేయాలో తెలియక కాలు కాలిన పిల్లిలా ఆ ప్లాట్ఫామ్ మీద ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతుంటే నిమిషము 5 నిమిషాల్లాగా అనుభవానికి వస్తుంది. ఏమండి నిమిషం 5 నిమిషాల్లాగా అనిపిస్తుంది, నిజంగా అనిపిస్తుందండి. యు రియల్లీ ఫీల్. ఏమిటబ్బా అరగంట అంటే ఇంతలా సాగిపోతుంది ఏమిటి, అరగంట ఈ గంట ఇలా సాగిపోతుంది ఏమిటి అని అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది, గంట ఏదో అలా సాగుతూ ఉన్నట్టుగా, ఎప్పటికీ గంట అనేది తెవలనే తెవలదు అన్నట్టుగా అనిపిస్తుంది. ట్రైను 7:30, మీరు 6:30 బాలానగర్ లో ట్రాఫిక్లో ఉన్నారు. ఇప్పుడు గంట ఎలా అనిపిస్తుంది? చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అయ్యి బాబోయ్, 6:30 అయింది, ఇంకా బాలానగర్లోనే ఉన్నాం, ఇంకా గంట ఉందేమోలే, పర్వాలేదు. ఆ ట్రాఫిక్ అంతా ముందుకు సాగి బోయినపల్లి వచ్చేప్పటికి 7 కూర్చుంది. అయ్యి బాబోయ్, ఇంకా 7 ఈ టైం ఇంతలా వెళ్ళిపోతుంది ఏమిటి? ఇంతకీ మీరు 7:30 లోపల అక్కడికి రానేలేదు, ట్రైన్ వెళ్ళైపోయింది. ఆ గంట ఎలా అనిపిస్తుంది? 6:30 నుంచి 7:30 మీరు వెయిటింగ్లో ఉన్నప్పుడు, ఆదుర్దాలో ఉన్నప్పుడు గంట ఎలా అనిపిస్తుంది? చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్టుగా మీకు అనుభవానికి కలుగు. మీ అనుభవం నేను చెప్తున్నా, మీరు ఈ 2 అనుభవములను మీకు కలిగిన అనుభవాలని మీరు సరిచూసుకోవాలి. ఊరికే కాలం అంటే వాచీలో ఉంటుంది, గోడ మీద ఉంటుందని అనుకోకూడదు. ఈ వాచీలని గోడల్ని పక్కన పెట్టి, గోడ గడియారాలని పక్కన పెట్టి మీ అనుభవాన్ని మీరు చూసుకుంటే మీకు ఓ సంగతి తెలిసిపోతుంది. ఏమిటంటే మనస్సుని బట్టి కాలము తప్ప స్వతంత్రము కాదు. న్యూటన్కి ఐన్స్టైన్కి ఇంతే తేడా. కాలము స్వతంత్రంగా బయట ఉంటుంది, గడియారంలో ఉంటుంది కాలము అనుకున్నాడు న్యూటన్. ఆయన ఫిజిక్స్ ఆయన నడిపించాడు. కొంత ఫిజిక్స్ నడుస్తుంది. ఇప్పుడు మన జీవితం అలాగే నడిచింది కదా, 50 ఏళ్ల జీవితం ఎలా నడిచింది? గడియారంలో కాలం ఉంటుంది, గడియారం గోడకు ఉంటుందని అడ్డు వచ్చిందా, అడ్డు ఏమైనా వచ్చిందా? ఉద్యోగాలు చేసాం, పిల్లల్ని కన్నాం, కాపరాలు చేసాం, అన్నీ అయిపోయి 50 ఏళ్ళు అయిపోయింది, ఏమీ అడ్డు రాలేదు, గడిచింది కదా.
న్యూటన్ ఫిజిక్స్ కూడా అలాగే గడిచిపోయింది. ఐన్స్టైన్ ఏమన్నాడంటే, కాలము గడియారంలో ఉండదురా, కాలం మనస్సులో ఉంటుంది, రిలేటివ్ టు ద మైండ్. ఆయన ఏమన్నాడంటే, మిమ్మల్ని కనుక ఈ హీటెడ్ స్టవ్ ఉంటుంది చూడండి, గాడిపోయి పక్కన మిమ్మల్ని బలవంతంగా కూర్చోబెడితే, నిమిషం సేపు మిమ్మల్ని కూర్చోబెడితే, నిమిషం అయిన తర్వాత బయటికి వదిలిపెడితే, మీకు ఆ నిమిషం ఎలా అనిపిస్తుంది? గంటలా అనిపిస్తుంది. ప్రియురాలితో కలిసి పార్కులో ఒంటరిగా కూర్చున్నాడు వాడికి గంట ఎలా అనిపిస్తుంది? నిమిషంలా అనిపిస్తుంది. దేర్ఫోర్ టైమ్ ఈజ్ నాట్ అవుట్ సైడ్, టైమ్ ఈజ్ ఇన్ ది మైండ్, టైమ్ ఈజ్ రిలేటివ్. మనస్సును బట్టి టైము. ఇప్పుడు ఇది తిప్పినప్పుడు రెండును పి అనే రెండు రూపాలు దేన్ని బట్టి వచ్చాయి? తిరగడాన్ని బట్టి వచ్చాయి. తిరిగితే ఉన్నాయి, లేకపోతే లేవు. ఇలా తిప్పకుండా ఇలా పెట్టారనుకోండి, ఉన్నాయా? లేవు. ఇప్పుడు ఉన్నాయి, తిప్పితే ఉన్నాయి, లేకపోతే లేదు. అలాగే మీ మనస్సు ఒక రకంగా కదిలితే కాలము మెల్లగా నడుస్తోందని అనిపిస్తుంది. మనస్సు మరోలా కదిలితే కాలం మహావేగంగా పోతుంది అని తెలుస్తుంది. ఒకప్పుడు ఏమవుతుందంటే, ఒక గంట సేపు గడవడం దుర్భరం అనిపిస్తుంది, కానీ ఒకప్పుడు వారము అలా చూస్తుండగా వెళ్ళిపోయిందని అనిపిస్తుంది. చూస్తుండగా వారం వెళ్ళిపోయింది, 1 week టైం వెళ్ళిపోయింది. ఇట్ ఈజ్ ఎ ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీబాడీ. కాబట్టి కాలము అనేది మనస్సు యొక్క కదలికపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ కాలము మనస్సులో ఉంటుంది. మనస్సు ఒక రకంగా కదిలినప్పుడు కాలము స్లోగా కదులుతుంది, అలా అనిపిస్తుంది. మనస్సు మరో రకంగా చలించినప్పుడు అదే కాలము ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. స్వప్నంలో కాలాన్ని చూడండి, స్వప్నంలో 5 నిమిషాలు ఉంటుంది స్వప్నం, కానీ మీకు గాథ స్వప్నంలో మీకు కలిగిన అనుభవం 10 సంవత్సరాల అనుభవం 5 నిమిషాల్లో కుంచుకుపోయి కనపడుతుంది. మా చిన్నప్పుడు మేము వక్త్ అనే ఒక సినిమా ఒకటి చూసాం, దాని పేరే వక్త్. ఇప్పటికి ఆ పేరు కూడా చెప్తే ఇప్పటి వాళ్ళకి తెలియదు, బలదేవ్ సహాని అని ఒక పెద్ద కథానాయకుడు ఉండేవాడు, బలరాజ్ సహాని, పెద్ద కథానాయకుడు అతను. అతని సినిమాల్లో దో బీగే జమీన్ అని ఒకటి, వక్త్ అనేది ఒకటి. అతను అప్పట్లో హీరో. అతను ఈ దేవానందు వీళ్ళందరూ కూడా కుర్రాళ్ళు, కుంకలు, వీళ్ళందరూ తర్వాత వచ్చారు. అతను బలరాజ్ సహాని వస్తే హీరో. ఆ వక్త్ సినిమాలో అతనుతో ప్రారంభమవుతుంది, అతను హీరో దాంట్లో. ఇంకా వీళ్ళు ఎవరో ఉన్నారనుకోండి. ఆ సినిమా దాని పేరే వక్త్, అంటే కాలము. సో ఆ సినిమా మీరు చూశారనుకోండి, సపోజ్ మీకు ఎంత కాలం అనుభవానికి వస్తుందో తెలిసినా 10 ఏళ్ల కాలం అనుభవానికి వస్తుంది ఆ సినిమా. సినిమా ఇట్ ఈజ్ ద స్ప్రెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ అనుభవానికి వస్తుంది. బలరాజ్ సహాని కుటుంబము ఒక భూకంపం వచ్చి చల్లా చెదరైపోతుంది, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అందరూ కలుసుకుంటారు. అంటే కాలము సెపరేట్ విడతీసింది, మళ్ళీ కాలమే కలిపింది అని ఆ సినిమా యొక్క కథ. కాబట్టి కాలము మీకు ఆ సినిమా ఎంతసేపు ఉంటుంది? 3 గంటలు ఉంటుంది. కానీ మీకు అనుభవం ఎలా కలుగుతుంది? 10 సంవత్సరాల అనుభవం కలుగుతుంది. కాబట్టి కాలము ఎక్కడ ఉన్నది? సినిమా తెర మీద ఉందా? మీ మనస్సులో ఉందా? మీ మనస్సులో ఉంది, తెర మీద ఉందా అనుకోకూడదు. తెర మీద ఏమి ఉండదు. కాబట్టి కాలము మనస్సులో ఉంటుంది. మనస్సు యొక్క కదలిక, ఒక రకమైన కదలికకే కాలము అని పేరు. కాబట్టి మనస్సు యొక్క కదలిక అంటే నామరూపాత్మకము కదా, ఇట్స్ ఎ మెంటల్ ఫార్మ్, సైకలాజికల్ ఫార్మ్ కాలము కూడా. కాబట్టి అది కూడా నామరూపాల్లో పడిపోయి అది కూడా మిథ్యే, కాలము కూడా మిథ్యయే. కాబట్టి ఆ సద్రూపమైన పరమాత్మ యొక్క అద్వితీయత్వానికి భంగము లేదు. అర్థమైందండి? ఇప్పుడు ఇప్పుడు శ్లోకం ఫినిష్ చేసేద్దాం. కాలాభావే పురా ఇతి ఉక్తి కాలవాసనయా యుతం శిష్యం ప్రతి ఏవ తేన అత్ర ద్వితీయం నా హి
శంక్యతే కాలాభావే కాలము లేనప్పుడు పురా పూర్వము ఇతి అనే ఉక్తి పలుకు కాలవాసనయ కాలము యొక్క వాసనతో యుతం కూడిన శిష్యం ప్రతి ఏవా శిష్యుని ఉద్దేశించి మాత్రమే అంతే. కాలం అనేది ఏమీ లేదు, ఉన్నది ఏమిటి, సత్, సత్యే ఉన్నది. మరి కాలము, కాలము కూడా మిథ్యనయా, ఇట్స్ ఎ సైకలాజికల్ ఫార్మ్, ఇట్ ఈస్, అది కూడా నామరూపాలే, అది కూడా ఒక మెంటల్ రూపానికే కాలము అని పేరు. ఫిజికల్ రూపమునకు టేబుల్ అని పేరు, మెంటల్ రూపమునకు కాలము అని పేరు. కాబట్టి అది కూడా మిథ్యనే, కల్పితమే. కాబట్టి దానివల్ల అది ఉన్నది అవ్వదు. మరి అయితే కాలము యథార్థం కాకపోతే శిష్యుడైన శ్వేతకేతువును ఉద్దేశించి పురా అనే మాట మరి గురువు పలికినాడుగా ఆరుణి. పురా ఎలాగా, సదేకమేవ సోమ్యేదమగ్ర ఆసీత్ అగ్రే, అగ్రే అంటే పురా అని అర్థం, సృష్టికి పూర్వము అని కాలమునకు సంబంధించిన పదాన్ని మరి ఎందుకు పలికాడు ఆయన అంటే, ఈ శిష్యుడు ఉన్నాడే శ్వేతకేతువు, వాడు కాలవాసనతో కూడి ఉన్నాడు వాడు. కాబట్టి వాడికి పాఠం మొట్టమొదటి రోజున అన్నప్రాశన నాడు అవకాయన్నం పెట్టరు. వాడు పాఠానికి వస్తూనే కాలము మిథ్య అంటే వాడికి ఏమీ అర్థం కాదు. కాబట్టి వాడికి రే ఒకప్పుడు అని చెప్పి ఆ కాలము సత్యమా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. వాడికి కాలవాసన ఉన్నది కనుక కాలవాసన ఉన్న శిష్యుణ్ణి ఉద్దేశించి కాలమును మనస్సులో కాలమును పట్టుకుని అదేదో సత్యమా కాలము సత్యమా అన్నట్లుగా ఆయన ఆరుణి పలికినాడే తప్ప కాలము సత్యము అని ఆయన బోధిస్తున్నట్లు కాదు. ఇప్పుడు మీతో నేను బంగారం పాఠానికి వచ్చానంటే ఆ గంటన్నర సేపులోను ఒక నాలుగు సార్లైనా బంగారము అనే మాట నేను అంటాను. బంగారం అనే మాట అనకుండగా ఆ రోజు భిక్ష ఉండదు, పాఠం ఉండదు, నిద్ర కూడా పట్టదేమో అని అనిపిస్తుంది. అయితే నేను బోధ ఏం చేస్తున్నట్టు, పరమాత్మ సత్యం అని చెప్తున్నానా, బంగారమాత్మ బంగారము రెండు సత్యములు అని చెప్తున్నానా? పరమాత్మ సత్యం అనే చెప్తున్నా, బంగారం సత్యం అని నేనేం చెప్పట్లా. కానీ లోకంలో జనులు బంగారము ఆభరణములోనే వాసనతో కూడి ఉంటారు కనుక ఆ వాసనను బేసిస్గా చేసుకుని నామరూపముల యొక్క వ్యాఖ్యానాన్ని చేయడం తప్ప బంగారము సత్యము అని చెప్పడం అభిప్రాయమున కాదు. అలాగే ఇప్పుడు మృత్తికేత్యేవ ఓ శిష్యుడు మృత్తికేత్యేవ సత్యం అని ఉందిగా, మట్టియే సత్యము. కాబట్టి బ్రహ్మ ఇప్పుడు ఎన్ని సత్యాలు వచ్చాయి అక్కడికి, బ్రహ్మ సత్యము మృత్తికా సత్యము. దానికి సమాధానం ఏం చెప్పారో తెలిసిన, బ్రహ్మ సత్యం మృత్తికా సత్యం కాదు, మృత్తికా ఇత్యేవ సత్యం, ఇతి ఉంటుంది, బ్రహ్మ ఇతి సత్యం కాదు బ్రహ్మ సత్యం, మృత్తికా సత్యం కాదు మృత్తికా ఇతి సత్యం. అంటే ఇతి అనేది ఏం చేస్తుందంటే ఆ మృత్తిక యొక్క సత్యత్వాన్ని ఆ దృష్టాంతానికి పరిమితం చేస్తుంది. మృత్తిక అని సత్యము అంటే ఆ సందర్భంలో అది సత్యము అని అర్థం, అంతేగాని సర్వాత్మన సత్యం అని కాదు. ఎనీవే, కాబట్టి అటువంటి శిష్యుడిని ఉద్దేశించి, పాపం శిష్యుడికి కాలవాసన ఉన్నది, ఇంకా తత్వమసి తెలియదు కదా అతనికి, ఇంకా కాలవాసన ఉన్నది, తత్వమసి బోధించడానికి టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. సదేకమేవ సోమ్యేతమగ్ర ఆసీత్ అని మొదలుపెట్టిన 7-8 ఖండలు అయితే కానీ ఇంకా తత్వమసి అని చెప్పరు, అలా ముందే చెప్పరు తత్వమసి అని. తత్వమసి అంటే ఇంకా పరబ్రహ్మ తప్ప వేరే ఏమీ లేదు. శిష్యుడి యొక్క హృదయంలో కాలవాసన గట్టిగా ఉన్నది కనుక ఆ అటువంటి శిష్యుణ్ణి ఉద్దేశించి పలికిన పలుకుయే తప్ప కాలము సత్యమని చెప్పుట యందు అభిప్రాయము కాదు. తేనా అందుచేత అత్ర ఈ వాక్యమునందు ద్వితీయం సద్రూపమైన పరమాత్మ కంటే రెండవది నశంక్యతే శంకించబడుటలేదు హి నిశ్చయము. కాబట్టి కాలం మాట చెప్పే పురాణ అన్నారు కనుక
కాలాన్ని స్వీకరించి చెప్పినట్లయింది కనుక పరమాత్మతో పాటుగా కాలం అనేది ఒకటి ఉన్నది అని మీరు శంకించటానికి వీలు లేదు. సరిపడిందండి. ఇంకోసారి అర్థం చెప్దాం. అంటే సంస్కృతం చదువుకునే విద్యార్థులకి రెండు సార్లు అర్థం చెప్తే వాళ్ళకి ఆ సంస్కృతం కొంత బలపడుతుంది. అందుకోసం కాలాభావే కాలము లేనిదై ఉండగా పురా పూర్వము ఇతి అని కాలవాసనయా కాలము యొక్క వాసనతో యుతం కూడిన శిష్యం ప్రత్యేవ శిష్యుని ఉద్దేశించి మాత్రమే ఉక్తి పలుకుట తేనా ఆ పలుకు చేత అంటే ఆ పదము చేత అలా చెప్పచ్చు లేకపోతే తేనా అందుచేత అత్ర సదేకమేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ అనే ఈ వాక్యమునందు ద్వితీయం రెండవది న శంక్యతే శంకించబడుటలేదు హీ నిశ్చయము కాలాభావే పురేత్యుక్తి కాలవాసనయాయుతం శిష్యం ప్రత్యేవతేనాత్ర ద్వితీయం నహి శక్యతే చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైతభాషయా అద్వైతభాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరం. ఒక చిన్న మెడిటేషన్.